మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం కుద్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో ఇంటింటికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ అనే పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్యకర్తలు, కేఎస్జీ, యువసేన, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్ మరి నా మేము ఏంటంటే గతంలో 2009లో నేను ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు పార్టీల ప్రాంతాల కులాల చట్టాన్ని అందరూ ఓడేసి మరి ఉమ్మడి రాజకీయ రాష్ట్రంలో గెలిపించిన ఘనత కుద్బుల్లాపూర్ ప్రజానీకం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. ఇప్పుడు 2009 నుంచి 2014 దాకా పార్టీల కులాల చట్టంగా నేను పనిచేసిన రాష్ట్రం సోనియా గాంధీ గారు మరి ఈ యొక్క తెలంగాణ బిడ్డలు కావచ్చు ఏ తల్లి కూడా కడుపుకోవడం అని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని విడుదల చేసినప్పుడు 2014లో ఎన్నికలు వచ్చిన సందర్భంగా కేసీఆర్ గారు మరి ఆ రోజు ఎన్నికల సమయంలో మాట్లాడారు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రూలింగ్ ఉన్నా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నా రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసి దొంగ పార్టీలు అని చెప్పడం జరిగింది. మరి ఈసారి రాష్ట్రం ఏర్పడ్డది ఈ యొక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేస్తే మరి ఇంటికో ఉద్యోగం ఇస్తా రాష్ట్రం సపరేట్ అయింది నేను ముఖ్యమంత్రి అయితే అన్ని రాష్ట్రాల వారిని పక్కన పంపించి ఆ ఉద్యోగాలని ఖాళీ అయితే తెలంగాణ యువత అందరికి కూడా 100,000 ఉద్యోగాలు వస్తాయి మన భూములు మనకు మన నీళ్లు మనకు అని చెప్పినప్పుడు తెలంగాణలో యువత అందరూ కూడా వారి యొక్క తల్లిదండ్రుల కాళ్ళు కొట్టి మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసేవారు మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఈ మాకు ఇంట్లో ఉద్యోగం ఇస్తా అంటున్నారు మరి అటువంటిప్పుడు మా భవిష్యత్తులు బాగుంటాయి ఈ యొక్క తెలంగాణ బాగుపడుతుంది కేసీఆర్ గారు చెప్పే దిశలో మనం పయనించాలని చెప్పి యువత ముందుకొచ్చి ఆ రోజు ప్రజల కాలేజీల నుంచి తల్లిదండ్రుల కాలేజీల నుంచి ఓడిపిస్తే 62 సీట్లు మరి తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ పార్టీకి వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసి చంద్రశేఖర రావు గారు ప్రమాణస్వీకారం చేసినాడు 16,500 కోట్ల మిగులు పడిన రాష్ట్రం మన తెలంగాణ 4 సంవత్సరాల్లో 2,50,000 కోట్ల అప్పులు చేసిండు. ఈరోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కురువాయిన గారు చెప్పుకున్న లీటర్ పెట్రోల్ 58 రూపాయలు ఉండే ఈ రోజు 90 రూపాయలు ఈ రోజు హైదరాబాద్ లో కరెంటు బిల్లు తిరిగి కరెంటు బిల్లు ఒక్క నెల కట్టకపోతే దాని మిత్తి వసూలు చేస్తా ఉన్నారు. మన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మిత్తి వసూలు చేయలేదు. మరి అదేవిధంగా నల్ల బిల్లు పెరిగింది, అదేవిధంగా హౌస్ టెక్స్ పెరిగింది. మరి తెలంగాణ వచ్చాక ఇంటికో ఉద్యోగం ఇచ్చింది ఆయన అంటే మండలానికి ఒక ఉద్యోగం కూలేదు. డబల్ బెడ్రూమ్ 3 ఎకరాలు మాడలను లెక్క గజ్వెల్లు అక్కడ కట్టి రాష్ట్రం అంతా చూపిస్తున్నారు. మళ్ళీ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి కార్పొరేషన్ ఎలక్షన్ లో సీమాంధ్రులకు ముళ్ళు ఉంచుకుంటే ప్రభుత్వం తీస్తాను ఆ రోజు ఆ ఓటు తగ్గుతుంది. మరి ఈ రోజు వచ్చే వరకు మరి ఆయన యొక్క మాట తీరు ఎంత ఆలోచన చేస్తా ఉన్నారు. తెలంగాణ మిత్రులారా మీరు ఎంత ఆలోచన చేయండి, ఆ రోజు చెప్పిన మాట ఏమైనా నిలబెట్టుకున్నా ఇలా తెలంగాణలో అప్పుల పాలైపోయింది. ఈ రోజు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కింది స్థాయికి ఇచ్చి పై స్థాయి దాకా సైకిల్ లేనివారికి సైకిల్ మోటార్ వచ్చింది, రేకులు లేనివారికి బంగ్లయ్యింది, ఫ్యాన్ తిరగడానికి ఏసీలు వచ్చినాయి. మరి మీరు ఆలోచన చేయాలి, ఈ లేనికేం సంపాదిస్తున్నారు, ఎవరిల్లు కట్టినా పైసలు తీసుకుంటున్న యొక్క టిఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే వీళ్ళ పరిస్థితులన్నీ కూడా మనం చూసినాము,
ఇవాళ పెద్ద పెద్ద మాట్లాడుతున్న విద్యార్థులు మీరు కట్టేందుకు చెప్తారు, 4 రోజులు జైలు పోతారు, మీరు దేశ పర్లేవచ్చు, మీరు జైలు పోట తప్పదని చెప్పేసి మరి యొక్క టిఆర్ఎస్ నాయకులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, ఎవరితో రుజువు చేస్తున్నారు, వారి జైలు పోట తప్పదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదే విధంగా ఈరోజు తెలంగాణ మిత్రులారా, మీరు బస్తీల చర్చ చేయండి, ఒక తెలంగాణ నిర్ణయం మీద 7 మిలియన్ల కోట్ల రూపాయలు అనుకోని ప్రజల సమస్యలు పట్టించుకున్నారు. కింది స్థాయి కింది స్థాయి నుంచి ఇవాళ మీకున్న మరి పరిణామాలు చర్చ చేసుకున్న రాబోయే రోజుల్లో చేయకూర్చుకోనేసి మరి నన్ను గెలిపాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదే విధంగా సీమాంధ్ర మిత్రులారా, మీరంతా కూడా ఆలోచన చేసుకోండి, మన కోపతాపాల మీద చంద్రబాబు నాయుడు గారు ఓడేస్తే ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు పాపం ఆయన రాష్ట్రం కాపాడుకోవాలి, ఇక్కడ పార్టీని కాపాడుకోవచ్చు. 17 తెలంగాణలో 14 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిస్తే గెలిచిన 6 నెలలకే తెలంగాణ రాష్ట్రంలో చెప్రాసి స్వీపర్లు కూడా మనకు అవసరం పెట్టలేదు ఎమ్మెల్యే ఎంపీకి. అయ్యా మేము ఎందుకు మరి పార్టీలో ఉంది టీఆర్ఎస్ కూతామని చెప్పి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో కూడా జరిగిన సైకిల్ గుర్తులు చేసిన వాళ్ళు సీమాంధ్ర మిత్రులారా, మీరందరూ కూడా వాట్సాప్ లో టీవీలో పేపర్లో చూసారు, 15 కోట్లు 18 కోట్లు కూడా కమ్ముడు వీళ్ళు మరి సీమాంధ్ర మిత్రుల ఓట్లతోనే కోట్ల రూపాయలు సంపాదించిన నాయకుడు మళ్ళీ వీళ్ళు ముందుకు వస్తున్నాడు. ఆ రోజు సైకిల్ నమ్ముకుని కారు దిక్కులు పెడితే 18 కోట్లు ఇవాళ ఎమ్మెల్యేలు చెప్పి కేసీఆర్ గారు 10-15 కోట్లు ఇస్తుంది. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళకుండా ఇంటికి ఒక 3 వేల రూపాయలు ఇస్తారని తిరుగుతుడు. తస్మా జాగ్రత్త, ఈ యొక్క క్యాండిడేట్ ఎవరైనా మీ బస్తీల్లో జరిగిందా, ఏమైనా సమస్య పట్టించుకురా, మరి ఈ రోజు ఓట్లు 3 వేలు ఇస్తారని తిరుగుతుడు. ఆ డబ్బు మన డబ్బు, ఆ 3 వేలు తీసుకోండి, తీసుకోకపోతే పాపం చేస్తున్నారు. పెట్టండి శ్రీశైలం ఉన్నప్పుడు ఇక్కడ ఏం పనులు జరిగింది, గవర్నమెంట్ స్కూల్ కట్టించడం, రోడ్లు వేసినాం, మోరీలు వేసినాం, మరి ఇవన్నీ కూడా ఆలోచన చేసి మరి తమ్మాలి విషయము ఇవన్నీ కూడా మరి 200 అదే విధంగా మీరంతా కూడా చర్చ చేసుకొని టీఆర్ఎస్ నాయకులు వచ్చినప్పుడు అయ్యో మీరు చేసింది ఏముంది, వదిలిపెట్టింది ఏముంది, ఆయన కొత్తగా ఏమైనా చేసిరా, మరి ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుందన్న వ్యక్తి ఇవాళ బాబు జాబు సైకిల్ కార్తీకులు పెట్టిడు, మరి ఇవాళ కేసీఆర్ మనస్సులు కేసీఆర్ చేసే పనులు చూసినంటే ఒక శాస్త్రం నేను ఏం చెప్పాలి, అసలు ఆయన నుంచి ఈయన కూడా ఆయన నుంచి 2014లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి ఒకటి కేసీఆర్ చేసిన ఆయననే 75 వేలు వచ్చింది. ఈ రోజు నిన్ను చూస్తే ఆ 25 వేలు కూడా వచ్చే పరిస్థితులు టీఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తూ ఈ యొక్క అంబేద్కర్ గారి యువకులు నిర్మాతలు అందరూ కూడా ఈ యొక్క 46 రోజులు ఎలక్షన్ ఉంది, 46 రోజులు మీరు బస్తీల్లో గల్లీలో చర్చ అవసరం ఉంది, మళ్ళా ఈ ఇష్టపట్టుకుని దొంగలు వచ్చినప్పుడు ఇవాళ ఇల్లు అంత పైసలు తీసుకుంటారని రేపు మీ ఇళ్లకు మాట్లాడు పిల్ల పిల్లల సంబంధం ఉన్నా మాకేం మామూలు ఇస్తారు, ఆ పరిస్థితి కోసం లేదు.